కాబట్టి ఏంటంటే ఈ యశోదా తల్లి చేసే ప్రయత్నాలకు హిరణ్యాక్షుడు చేసే ప్రయత్నాలకు అదే అనమాట మెయిన్ డిఫరెన్స్. అందుకని యశోదా తల్లి ఆ ప్రేమతో ఆయన్ని బంధించగలిగింది, హిరణ్యాక్షుడు తన బలప్రయోగం చేసినా భగవంతుణ్ణి బంధించలేకపోయాడు, ఓడించలేకపోయాడు. అదనమాట వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం. అయితే మరి భగవంతుడి చేతిలో చనిపోయిన వాళ్లకు మోక్షం వస్తుంది, దానివల్ల ముక్తి లభిస్తుందని మనం చదివాం కదా హిరణ్యాక్షుడి మరణంతో. మరి మనం కూడా ఆ రకంగా కోరుకోవాలా? మనం ఏం కోరుకోవాలి? భక్తులుగా సాధకుల్లాగా మనం ఏం కోరుకోవాలి? ప్రేమ సేవ ఎక్కువ, సేవ చేసే భావన ఉండాలి మాతాజీ. మనం కోరుకోలేదే సేవ. కరెక్ట్. అంటే శత్రుత్వంతో స్వామితోటి వధింపబడి ఆ రకంగా మళ్ళా భగవంతుణ్ణి పొందడం కంటే మన భక్తితోటి ఆయన్ని సేవిస్తూ ఆయన ప్రీతి పూర్వకంగా వ్యవహరించడం మనకు మంచిదన్నమాట. ఈ రెండు మనకి ఎప్పుడు గుర్తుంచుకోవాలి. భగవంతుడితోటి మన సమయ ఉజ్జీలం కాము, భగవంతుని యొక్క అంశాలైన మనకు కొంత శక్తి ఉన్నా ఆ శక్తి భగవంతునికి ఉన్న అమేయ అంటే అపరిమితమైన శక్తిలో మనకు ఉన్న పరిమితమైన శక్తి కాబట్టి ఆయనతోటి మనం పోటీ పడకూడదు. ఎప్పుడైనా మనం ఆయన యొక్క సేవకులము, ఆ భావన నుంచి మనం బయటికి రాకూడదు. లేకపోతే ఏంటంటే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపు అంటే వాళ్ళు వరప్రదాతలు కాబట్టి భగవంతుడు ఇచ్చిన వరంతోటి వాళ్ళు ఆయనతో దెబ్బలాడగలిగిండు. శత్రుత్వంలో కూడా ఎప్పుడు భగవంతుని తలుచుకున్నారు, మళ్ళా భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయారు కదా. మనందరికీ అవకాశం ఉండదు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఆ వరాన్ని వాళ్ళు కుమారుల దగ్గర అడిగారు, భగవంతుని యొక్క అనుజ్ఞ కోరి వాళ్ళు దానవులయ్యారు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం అట్లా అనుకోలేము. ఎందుకంటే ఎప్పుడైతే మనలో అహం అనే దానికి చోటు ఇస్తే అది మనల్ని తినేస్తుంది అనమాట. కాబట్టి అది ఉండకుండా నిచ్చెర కృష్ణదాస అంతే అనమాట మనం. ఇలా అన్ని చర్చించిన ఎవరైనా చెప్పగలరా? ఒకటేమో ఎందుకు బ్రహ్మాదులు హిరణ్యాక్షుని దేహం చూసి ఆశ్చర్యపోయారు? మృత చేయడం అంటే దేహం. హరే ఆ కృష్ణ దేహం మాటలని వదిలిపోకుండా ఉంది ఆ మాతృష్ణ, కట్టకుండా ఉంది ఆ మామూలుగా శరీరం. హరే ఆ కృష్ణ వన్ మాటలని. సెకండ్ సరోజమాతాజీ పద్మే మాత చెప్తోంది. నెక్స్ట్ టైం మీరు చెప్పండి చెప్పండి హరే పద్మ. కృష్ణ. మరణించిన తర్వాత కూడా ఆ యొక్క దానవుడి ముఖం వచ్చేసి తగ్గకుండా తేజస్సుగా అట్లా ఉంది మాతాజీ. అందుకని బ్రహ్మదేవుడు ఆయన అట్లా కొనియాడుతున్నారు. ఎందుకంటే భగవంతుడి చేత చంపబడ్డారు కాబట్టి ఆయన యొక్క ముఖం చూస్తే ఆయన శరీరం వదిలారు కాబట్టి అట్లా ఉన్నారని అర్థమవుతుంది. కరెక్ట్. థ్యాంక్ యూ. భగవంతుడి స్పర్శ వల్ల, భగవంతుడి దర్శనం వల్ల జీవి అతని నుంచి వెళ్ళిపోయిన దేహం నుంచి ఆ తేజస్ అతనికి తగ్గలేదనమాట. దాన్ని ఇంకో బ్రహ్మ ఇంకా కొంత దాన్ని యోగులతో పోల్చారు. యోగులతో ఏ రకంగా పోల్చారు సరోజా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. మామూలు చెప్పండి. శరీరాలు అయితే ఒక ఒక రోజు తర్వాత ఒక రోజు ఉంటే కుళ్ళిపోయి అసలు భరించలేని వాసన లేకుండా ఉంటుంది. కానీ ఈయన భగవంతుని పార్షాదులు కాబట్టి భగవంతుని స్మర్శ కలిగింది, భగవంతుని చూపు కలిగింది కాబట్టి ఆయన ముఖం తేజవంతంగా నిద్రపోయినట్టే ఉన్నదని వర్ణించి అది మాతాజీ. కాక నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, యోగులతోటి ఏ రకంగా పోల్చారు బ్రహ్మ హిరణ్యాక్షుని ఈ స్థితిని యోగులతో ఏ రకంగా పోల్చాడు? భగవంతునితో సరి సమానంగా కొట్లాడండి కదా మాతాజీ. యోగులకేమో భక్తితో సాధ్యమైతుంది కానీ ఈయనకేమో పౌరుషంతో సాధ్యమైందని అనిపించింది మాతాజీ. లేదు అంటే మీరు జనరల్ గా చెప్తున్నారు, ఇంకెవరైనా చెప్తారా దీనికి జవాబు? మాతాజీ యాక్చువల్ గా వాళ్ళు ఎప్పుడు ఏకాంత స్థలంలో భగవంతుని పాదపద్మాల కోసమే యోగం చేస్తారు కదా మాతాజీ. అలాంటి భగవంతుని చేతిలో ఆయన చనిపోయాడనేసి అక్కడ బ్రహ్మ చెప్పారు మాతాజీ. యా థ్యాంక్స్. అంతే సింపుల్. అది భగవంతుడు ఆయన యొక్క కటాక్షం కోసం వీళ్ళు యోగం చేస్తే తద్వారా వాడు భగవంతుని యొక్క అనుగ్రహం పొందితే, ఇక్కడ ఏంటంటే ఇవి దానవుడికి భగవంతుడి ద్వారా మరణం సంభవించి ఎప్పుడైతే ఆయన కాలు ఆ కాలుతో తన్నారో దానివల్ల ఏంటంటే అతనికి అంత గొప్ప స్థితి లభించింది. 29th శ్లోకాలు ఏం చెప్పారంటే,
ఈ ఇద్దరు భగవత్ పార్షదులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపు ఏంటంటే ఈ శాపం పొంది రాక్షస కులంలో పుట్టినప్పటికి కూడా కొన్ని జన్మల తర్వాత మళ్ళా వాళ్ళు తమ నిజస్థానానికి వెళ్ళి స్వామిని సేవించారు. 30వ శ్లోకం కూడా చెప్పారు. దాంట్లో ఏంటంటే దేవతలు ఇప్పుడు భగవంతుని సంబోధించి ఆయన నువ్వు యజ్ఞభుక్తం అని చెప్తారు, ఆయనకు నమస్కారాలు చెప్తారు, ధన్యవాదాలు చెప్తారు. ఎందుకంటే అందరికీ పీడ కలిగిస్తున్నటువంటి ఈ దానవ వధించి చాలా ఆనందం కలిగింది అని చెప్తూ ఇక్కడ ఆయన యొక్క అవతారంలో విశిష్టతను చెప్పారు. ఏంటది మనకు మాతను చూపిస్తున్నారు ఈ అవతారంలో ఉన్న విశిష్ట తత్వం ఏంటి చెప్పండి అన్నవాడు శుద్ధసత్వం, మా శుద్ధ సత్వ గుణం, ఆ శుద్ధ సత్వమై ఎస్ అది కూడా విశుద్ధ సత్వ గుణం అని అన్నారు. అది చెప్పుకుంటూ ఈ భౌతిక లోకంలో అది లేనే లేదు, కానీ కేవలం ఆధ్యాత్మిక లోకాల్లో మనకు ఇటువంటి ఈ శుద్ధ సత్వమైన రూపము. అండ్ వరాహస్వామి అటువంటి స్వరూపుడు అని వాళ్ళు చెప్తారు అనమాట. అది ఇంపార్టెంట్, అది ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఈ 3 చాప్టర్స్ మధ్యలో 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 మనకు ఎందుకు ఆ విషయాన్ని చెప్తారు అంటే మనం దాని గురించి చులకనగా చూడకూడదు, అల్పంగా ఆలోచించొద్దు. కాబట్టి భగవంతుని యొక్క ఔన్నత్యం ఎట్లాంటిదో తెలియాలి అని ఇక్కడ దేవతలు కూడా ఆయన ఏమంటున్నారు, నువ్వు ఈ వరాహ రూపాన్ని తీసుకున్నావు, ఆ వరాహ రూపం కూడా ఎటువంటిది అంటే శుద్ధ సత్వమైనటువంటి వరాహ రూపము. అది ఎందుకు తీసుకున్నావు అంటే ఈ జగత్తుని రక్షించేందుకు, జగత్తును పోషించేందుకు, ఆ స్థితిని పోషించేందుకు నువ్వు ఇటువంటి అవతారం తీసుకున్నావని చెప్పి ఇంక లేకుండా హాయిగా పీస్ దాన్ని మేము సేవించుకోగలుగుతాము అంటారు. దీంట్లో లాస్ట్ అంటే 30లో లాస్ట్ పేరా మనకు అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే యజ్ఞాలు, యజ్ఞాలు ఎందుకు నిర్వర్తిస్తాము, యజ్ఞ నిర్వహణ ఎందుకు అంటే భగవంతుని యొక్క ప్రీతి కోసమే నిర్వహిస్తారనమాట. కానీ మనకు తెలియక దాని గురించి సరైన అవగాహన లేక వివిధ దేవతల్ని సంతోషపరిచేందుకు యజ్ఞాలు చేస్తారు. కానీ అసలైన ప్రయోజనం ఏంటి అంటే భగవంతుడైనటువంటి ఆ విష్ణువును సంతృప్తపరచడమే అనమాట. అది మనకు కర్మయోగం 3వ అధ్యాయంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. దాంట్లో యజ్ఞాత కర్మను న్యత్ర లోకోయం కర్మబంధన దాంట్లో చెప్పారు, విష్ణు కొరకే యజ్ఞ రూపమున కర్మలు అవలంబింపబడను, లేకపోతే ఏమవుతుందంటే మనం చేసే కర్మలన్నీ మనల్ని బంధిస్తాయి. ఎప్పుడైతే భగవంతుడి కోసం కర్మలు ఆచరిస్తామో అవి మనల్ని ఈ బంధాల నుంచి విముక్తి పొందిస్తాయి అనమాట. అది చెప్పుకుంటూ తైత్తరీయ సంహితలు కూడా చెప్పారనమాట, యజ్ఞో వై విష్ణు ఏమేం చేయ ప్రీతి కోసం మనము చేయాలి అని చెప్తారు అనమాట. ఈ విషయం అది సామాన్యంగా అందరికి తెలియదు, అజ్ఞానంగా ఉండే జనులకు యజ్ఞం యొక్క గొప్పతనం తెలియక అది వివిధ అన్ని దేవతలను ఆనందపరిచేందుకు మనం చేస్తాం. కానీ ఆ విషయం తెలిసిన వాళ్ళు ఎవరు అంటే ఉన్నతమైన జీవులు, దేవతలు వాళ్ళు. ఎందుకంటే ఆల్మోస్ట్ దేవునితో సమానం, దేవుని వెంబడి ఉండి ఆయన యొక్క ఆజ్ఞ నెరవేరుస్తారు కాబట్టి వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోగలరు. ఈ యజ్ఞాలకు మేము కాదు కర్తలము, ఈ యజ్ఞకర్త యజ్ఞాన్ని భోగించేవాడు భోక్తారం యజ్ఞ తపస ఆ విష్ణువే అని వాళ్ళకి తెలుసు అనమాట. అందుకని సామాన్యంగా మనం ఎవరిని ఉద్దేశించి చేసినప్పటికీ కూడా ఆ దేవతలు దాంతో ఆనందించారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు యజ్ఞాలన్నిటికీ కర్త ఆయనే, ఆయనే సూపర్ బాస్, ఆయన్ని ప్లీజ్ చేయాలి కానీ మమ్మల్ని యజ్ఞాల వల్ల తృప్తిపరచలేరు అని వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. ఇక్కడ లాస్ట్ శిల ప్రభుపాదం చెప్పారంటే మనం కూడా భగవంతుని యొక్క అంశం, మమే వంశో జీవలోకం అని చెప్పారు స్వామి. అంశాలుగా మనం ఏంటంటే ఎవరు ఎవరికి ఎవరైతే అంశాలకు కారణభూతుడో అటువంటి స్వామి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణ అందరం కూడా భగవంతుని నుంచి వచ్చినటువంటి వాళ్ళం అంశాలం అనమాట. ఆయనే పూర్ణస్వరూపుడు, ఆయనకు ఆనందం కలిగించేది మనం ప్రయత్నించాలి. అదే మన ధర్మం అనమాట. ఆ దేవతలకు ఏంటంటే దాని గురించి తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ భగవంతుడిని సేవిస్తూ భగవంతుడిపై ఆధారపడుతూ ఉంటారు. కాబట్టి భగవంతుడు
వాళ్ళను వాళ్ళ యొక్క రక్షణను తన బాధ్యతగా తీసుకుని ఈ లోకకంఠకుడైన దానవుడు హిరణ్యాక్షుని సంహరిస్తారనమాట. సో యజ్ఞాలన్నీ చాలా ఇంపార్టెంట్. మనకు చైతన్య మహాప్రభు చెప్పింది ఏంటంటే, ఈ కాలంలో కలియుగంలో ఆ యజ్ఞాలు, ఆ పవిత్రమైన యజ్ఞాలు చేసే సావకాశాలు అంత బాగుండవు. దానికి కావాల్సిన ఏమంటారు, ఆ యజ్ఞాన్ని చేయాల్సిన వాటికి కావాల్సిన వనరులు కానీ, యజ్ఞాన్ని నిర్వర్తించే ఋత్వికులు కానీ అంత ప్యూర్గా ఉండరు. కాబట్టి ఈ కలియుగంలో కృష్ణ భక్తి రసభావంతో భగవంతుని నామ సంకీర్తన చేసుకుంటే చాలన్నమాట. కానీ మన యజ్ఞ యొక్క గొప్పతనం మనకు ఈ 3వ అధ్యాయంలో 9వ శ్లోకంలో చెప్తారు. తర్వాత 13వ శ్లోకంలో కూడా అదే చెప్తారనమాట. అంటే మెయిన్ యజ్ఞ గురించి చెప్తూ, యజ్ఞ శిష్టాశన సంతో ముచ్చంతే కల్ సర్వకిల్ విషయ్, అంటే యజ్ఞంలో భగవంతుడికి ఆహారాన్ని అర్పించి దాన్ని ప్రసాదంగా తీసుకోవడం వల్ల మన పానకు మన మధ్య ఉండే సంబంధాన్ని చెప్తారనమాట. 9:24లో 1 సెకండ్ శ్లోకం తీసి చెప్తాను నేను. దాంట్లో కూడా ఏం చెప్పారంటే, అహం హి సర్వ యజ్ఞాన భోక్తా చ ప్రభురేవచ నే ఆయన ఏమనంటే, నేనే సర్వ యజ్ఞాలకు భోక్తను మరి ప్రభువును అయి ఉన్నాను. ఎవరైతే భగవంతుని యొక్క వాస్తవ స్వభావాన్ని తెలుసుకోలేరో వాళ్ళు పతనం చెందుతారు. ఎవరైతే ఆ వాస్తవాన్ని తెలుసుకొని భగవంతుని ప్రీత్యర్థం యజ్ఞాన్ని, వాళ్ళ కర్మల్ని ఒక యజ్ఞంగా చేస్తారో వాళ్ళు ఏంటంటే భగవంతుడికి దగ్గరగా అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. 31 శ్లోకంలో ఇప్పుడు మైత్రేయుడు మాట్లాడుతారు అనమాట. బ్రహ్మగారు చెప్పారు, తర్వాత దేవతలు వచ్చి భగవంతుణ్ణి పొగిడారు, ధన్యవాదాలు చెప్పారు. తర్వాత ఇప్పుడు మైత్రేయుడు దీనికి ఒక కంక్లూజన్ అనమాట. అంటే ఈ జరిగిన మొత్తం ఈ లీలను ఆయన అక్కడ ముగిస్తూ ఏం చెప్పారు అంటే, ఈ లీల తర్వాత భగవంతుడు ఏం చేశాడు అనేది విషయాన్ని ఈ శ్లోకాలు చెప్తారు. మైత్రేయ వాచ ఏవం హిరణ్యాక్ష అసహ్య విక్రమం సాధయిత్వా హరిరాది సూకరః జగాం లోకం స్వమఖండితోత్సవం సమీడితః పుష్కర విస్తరాతిభిః. హరే కృష్ణ. చదవను. మైత్రేయ ఉవాచ హరే కృష్ణ మాతలి ఏవం హిరణ్యాచమ సహ్య విక్రమం సా సాధయిత్వా హరిరాది సూకరః జగామలోకం సమఖండితోత్సవం సమీడిత పుష్కర విష్టరాదిభి. శ్రీ మైత్రేయుడు పలికెను. ఆ విధముగా అతిభయంకరుడు హిరణ్యాక్షుని వర్ణించని పదప ఆదివరాహుడు శ్రీహరి బ్రహ్మాది దేవతలచే వింతింపబడిన వాడై అఖండితోత్సవ నిలయముకు తన స్వధామునకు మరలిపోయాడు. హరే కృష్ణ హరే కృష్ణ. ఇది అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయారు భగవంతుడు అంటే, బ్రహ్మ తర్వాత దేవతలందరితోటి ప్రార్థింపబడి పొగడబడి వినతింపబడిన స్వామి ఈ వరాహ ఆదివరాహుడు హిరణ్యాక్ష వధ తర్వాత తన స్వధామానికి తిరిగి వెళ్ళిపోయారు ఇదన్నమాట. భాష్యంలో శిలా ప్రభుపాదుల వారు కొన్ని ఇంపార్టెంట్ ఫిలసాఫికల్ విషయాల్ని ఆయన చర్చించారనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఆదివరాహ అని చెప్పారు కదా, ఆదిశూకర 2వ లైన్లో హరిరాది శూకరహ అన్నారు. ఎందుకు ఆదిశూకరం అని అన్నారు అనే దాన్ని సాధయిత్వ హరిరాది శూకరహ. ఆదిశూకర అంటే ఆదివరాహుడు, అది ఆ భగవంతుడు. ఎవరా భగవంతుడు? శ్రీహరి కృష్ణ. సో దాని గురించి చెప్పారనమాట. దాని దా అంటే నేను చెప్పాను కదా కూడా, ఎప్పుడైనా సరే ఈ అవతారం పట్ల కొంతమందికి మూర్ఖత్వం ఒకటి, దాని ఈ అవతారం యొక్క విశిష్టతను వాళ్ళు తెలుసుకోలేరు. కొందరు ఏంటంటే అజ్ఞానం కొద్దీ వాళ్ళు దాన్ని శ్లాఘించలేరు, గొప్పతనాన్ని వాళ్ళు పొగడలేరు. ఇక ఎవరైతే నమ్మరో అటువంటి వాళ్ళు యతీష్లు. వాళ్ళు అది అవతారమో అది భగవంతుడు అన్న విషయం వాళ్ళు అస్వసేమిరా రాజుకి రారు. కానీ ఇదేంటంటే, ఎవరైతే రకరకాలుగా సూకరం గురించి తలుస్తున్నారో
వాళ్లకు ఈ ఆది శూకరుడు ఆది వరాహుడు యొక్క విశిష్టతను మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. శిలా ప్రభుపాదులు వారు ఏమన్నారు అంటే, ఈ అన్ని అంటే భగవంతుడే ఈ ఇన్నిసార్లు చదువుకున్నాం ఏది క్రియేషన్ గురించి తెలుసుకున్నాం సర్గ అవన్నిటికి మనకి దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఈ సృష్టికి ఆది మూలము ఆ భగవంతుడే. ఈ మనం చూస్తున్నటువంటి ఈ చరాచర జీవితాల్లో 74 లక్షల జీవరాశులు అన్నీ కూడా భగవంతుడి నుంచే జన్మ తీసుకున్నాయి అన్నమాట. కాబట్టి భగవంతుడి నుంచే అవన్నీ వచ్చాయి కాబట్టి అతను ఆది పురుషుడు ఆదిం. అందుకని ఇవన్నీ అర్జునుడు భగవంతుడిని ఆది పురుషుడనే చెప్పారు. తర్వాత మన బ్రహ్మ సంహితలు కూడా బ్రహ్మ ఆది పురుషుడు అని చెప్పాడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద అనాదిరాది గోవింద సర్వకారణ కారణం ఎందుకు చెప్పారు అంటే, సమస్త జీవరాశులకు తర్వాత సమస్త సృష్టికి కారణం భగవంతుడు కాబట్టి ఆయనను ఆది పురుషుడు అని చెప్పారనమాట. అది వీళ్ళు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు, అటు బ్రహ్మ చెప్పాడు, కాగా భగవంతుడు స్వయంగా తనే చెప్పారనమాట. మత్త సర్వం ప్రవర్తతే అని, నా నుంచే సమస్తం ఉద్భవిస్తుందని చెప్పారు. దాన్ని బట్టి ఏంటంటే భగవంతుణ్ణి ఔన్నత్యం మనకు తెలుస్తుంది అనమాట. ఇటువంటి దాంట్లో ఏంటంటే ఎప్పుడైతే హిరణ్యాక్షుడుగా ఈ దానవుడు వస్తాడో, ఆ హిరణ్యాక్షుణ్ణి వధించి సముద్ర జలాల్లో అట్టడుగున పడి ఉన్న భూమిని ఉద్ధరించాలి కాబట్టి ఆ నీల కన్నుగా భగవంతుడు వరాహ రూపం దాల్చాడు. మనం ఇద్దరికి 2-3 సార్లు ఈ విషయాన్ని డిస్కస్ చేసుకున్నాం. ఆ పరిస్థితులకు తగినట్టుగా ఆ ఏదైతే సులభంగా ఉంటుందో ఆ దేహం, ఆ దేహాన్ని తీసుకున్నారు. ఎందుకంటే మనం కూర్మావతారం చూసాం, కూర్మావతారంలో ఏంటి షెల్ చాలా పృష్ఠభాగం చాలా గట్టిగా ఉంటుంది షెల్, అందుకని మరి ఆ మందర పర్వతాన్ని ఎత్తాలి అంటే భరించాలి అంటే దానికి సున్నితంగా ఉంటే స్వామి మామూలుగా ఆయన ఎట్లుంటారు, పద్మాల వంటి హస్తాలు, పద్మాల వంటి పాదాలు, పద్మాల రేకుల వంటి కళ్ళు, అంత సున్నితమైన స్వామి మరి అంత ఆ పర్వతాన్ని బోయాలి భరించాలి అంటే కేవలం ఆయన ఒక్కటి వల్లే అది సాధ్యమవుతుంది. అందుకని అతను వరాహం తీసుకున్నారు. అదే రకంగా ప్రళయకాలంలో అందరినీ కాపాడాలి, ఔషధుల్ని సప్త ఋషుల్ని వీళ్ళందరినీ కాపాడాలి అంటే అంత అంత లార్జ్ వాటర్ బాడీ, అంత నీటి నుంచి ఈదగలిగేది, అవలీలగా వెళ్ళగలిగేది కేవలం చేప కాబట్టి ఆయన మత్స్యావతారాన్ని తీసుకున్నారు. ఈ రకంగా ఏంటంటే భగవంతుడు ఆ ఆ కారణాల మూల వివిధ ఆకారాలను దాల్స్తారనమాట. కాబట్టి మనం ఏంటంటే ఈ ఈ పర్పస్ కోసం అంటే ఆ బుడ్డల నుంచి భూదేవిని ఉద్ధరించేందుకు ఆయన వరాహతారం తీసుకున్నారు కాబట్టి ఆయన్ని ఆది శూకరుడు అని చెప్తున్నారు. అంటే ఆది పురుషుడు అయినటువంటి భగవంతుడు శూకర అవతారం తీసుకున్నారు కాబట్టి అక్కడ ఆయన్ని ఆది శూకరుడు అన్నారు. మామూలుగా మన భౌతిక ప్రపంచంలో ఎన్నోసార్లు తలుచుకున్నాం, శూకరం అంటే పంది అనేది చాలా నీచమైంది కదా, కానీ అటువంటి పందులకు స్వామి అవతారానికి ఏ మాత్రం పోలిక లేదు. ఎందుకంటే బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఆయన్ని పొగడారు, మామూలు వరాహాన్ని ఎవరు పొగడదు వారు కాదు, కానీ భగవంతుడు ఆ రూపాన్ని తీసుకున్నాడు కాబట్టి దేవతలు ఋషులు మునులు వాళ్ళంతా ఆ స్వామిని ఆ రూపంలో పొగడారు. దీన్ని బట్టి ఏంటంటే ఈ రూపం యొక్క ప్రాశస్త్యాన్ని మనకు తెలిసేందుకు అన్నట్టు ఈ ఈ శ్లోకం మెయిన్ గా అది. తర్వాత భగవంతుడు అంటాడు కదా, పరిత్రాణాయ సాధన వినాశాయ దుష్కృతం, ఈ రకంగా రక్షించేందుకు భగవంతుడు తన దివ్యధామం నుంచి అవతరిస్తాడు అనమాట. అందుకని దాన్ని ఏంటంటే అవతారము అని అంటారు అనమాట. అవతారము అంటే ఏంటి అంటే భగవంతుడు తన దివ్యధామం నుంచి ఒక పర్టికులర్ లీల ప్రదర్శించేందుకు ఆయన అవతరిస్తారు. కానీ ఆ రకంగా వివిధ విస్తృత అవతారాలు వచ్చినప్పుడు భగవంతుడు మటుకు తన ధామంలోనే ఉంటారు, భూలోక ధామంలోనే ఉంటారు, దివ్య నివాసం కలిగి ఉంటారని చెప్తున్నారు శిల ప్రభుపాదులు వారు. అంటే భగవంతుడికి ఒక ఇల్లు ఉంది, ఒక అడ్రస్ ఉంది, యా గోలోక బృందావనంలానే ఆనందంగా ఒక గోపాలుడిగా ఉంటారనమాట. అయితే ఏంటంటే ఎప్పుడైతే కృష్ణకి వస్తారో
స్వామి స్వయంగా ఆయన భూమి మీదకి అర్థం సార్. లేకపోతే మీద విస్తార అవతారాలు ఏంటంటే అవి వస్తుంటాయి, మళ్ళీ ఆ పని వాళ్ళు వచ్చిన పని నిర్వర్తించుకొని మళ్ళీ తిరిగి స్వధామానికి వెళ్ళిపోతారనమాట. దానికి చక్కటి ఉదాహరణగా శిలా రూపాల వారు ఏం చెప్పారంటే, సూర్యుడు ఒకటే ప్రదేశంలో స్థితంగా ఉన్నప్పటికీ కూడా ఆయన కాంతి ద్వారా తన ఉనికిని సర్వ ప్రపంచానికి ఏ రకంగా ఆయన ప్రకటింపజేస్తున్నారో ఆ రకంగా భగవంతుడు తన స్వధామంలో ఉంటూ కూడా ఆయన ఏంటంటే అన్ని చోట్ల సర్వవ్యాప్ భగవంతుడు లేని ప్రదేశం ఏమీ లేదు. అందుకే చెప్తారు కదా ధర్మరాజే అనుకుంటా పోయి ఎవరు చూడ భగవంతుడు చూడని ప్రదేశం పోయి తినమంటే ఆయన ఎక్కడ కూడా తినలేక మళ్ళీ తిరిగి వచ్చి చెప్తారనమాట. నేను ఆయన భగవంతుడు చూడని ప్రదేశం నాకు ఇక్కడ కనపడలేదు, ఎందుకంటే భగవంతుడు విశ్వ వ్యాపకుడు అనమాట, సూర్యునితో అందుకే పోల్చారు ఇక్కడ. అయితే ఈ నివాసార్థం తన ప్రత్యేక ధామం కలిగి ఉన్నప్పటికీ ఆయన సర్వవ్యాపి, అందుకే సర్వవ్యాపి విష్ణు సర్వవ్యాపి నారాయణ అని చెప్తారనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఆయన ఆయన లోకంలో తన సుందర ఆకృతి దాల్చి ఉన్నారు, తర్వాత అంధకార వాదులు ఉంటారు, వాళ్ళు ఈ ఒక్క పాటినే గ్రహిస్తారు, దీన్ని అంగీకరిస్తారు. అంటే భగవంతుడు ఆయనకు ఒక ఆకారాలు సర్వవ్యాపకుడు ఆయనే అని అనుకుంటారనమాట. కానీ వాళ్ళకి భగవంతుడు చక్కటి రూపంతో మన పూజలు తీసుకుంటూ ఆయన స్వధామంలో ఉంటారనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఆమోదించలేరు అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఎప్పుడు తన ధామంలో దివ్య లీలానురక్తుడే, అంటే ఎప్పుడు ఎప్పుడు చక్కటి లీలను ప్రదర్శించేందుకు రెడీగా ఉంటారనమాట. తర్వాత ఆ ఒక దివ్య ధామం యొక్క గొప్పతనం ఏంటంటే, అఖండితోత్సవం, అఖండితోత్సవం అనే పదం మనకు మూడో లైన్లో వస్తుంది, జగామ లోకం సమఖండితోత్సవం. ఖండిత అంటే బ్రేక్స్ ఖండించబడి ఉంటుంది, కానీ ఇది ఏంటంటే అఖండితోత్సవం, ఎప్పుడు ఎల్లకాలం అక్కడ ఉత్సవం లానే ఉంటుంది అన్నట్టు స్వామి యొక్క ధామం. ఉత్సవం అంటే ఏంటనే దాన్ని శిల ప్రభుపాదులు ఇంకా మన కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదన్నా సరే ఉత్సవం అంటే ఏంటి, సంతోషం ఆనందాన్ని మనము వ్యక్తీకరించడం అనమాట. ఆనందాన్ని వ్యక్తీకరించేందుకు మనం ఏ ప్రోగ్రామ్స్ ఏ కార్యక్రమాలు నడుపుతామో దాన్ని ఉత్సవం అంటాం. నవంబర్ 14 చేస్తాం బాలల ఉత్సవం అంటాం. ఆ రోజు పిల్లలందరూ పిలిచి చాచా నిఖరం తలుచుకోవడము, తర్వాత జెండా వందనం ఉత్సవం చేసుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు స్వాతంత్రోత్సవం, మనకు స్వాతంత్రం వచ్చిన దినాన్ని 15 ఆగస్ట్ని మనము ఉత్సవం చేసుకుంటున్నాం. మనం మన స్వతంత్రులం అయ్యాము బ్రిటిష్ రాజ్యం ఇక్కడి నుంచి ఉత్సవం చేసుకున్నాం. ఏదైనా ఉత్సవం అంటే ఏంటంటే ఆనందాన్ని వ్యక్తపరచడం అనమాట. ఇటువంటి స్వామి ఉండే ఆ వైకుంఠధాము గోలోక బృందావనం బృందావనం ఎప్పుడు కూడా ఉత్సవంతోనే ఉంటుంది అనమాట. మన భూలోకంలో ఈ జగన్నాథ గురించి చెప్తాం కదా, బారామణి తీరా జాతర అంటే ఈ 12 నెలల్లో కూడా ఏదో జరుగుతూనే ఉంటాయట. రంగనాథ శ్రీరంగంలో ఎప్పుడు ఉత్సవమే, అంటే భగవంతుని యొక్క భక్తులకు భగవంతుడు లీలలు తలుచుకోవడము, ఆయనకు సంబంధించిన సేవలు చేయడము ఆనందాన్ని కలిగిస్తాయి కాబట్టి దాన్ని ఉత్సవము అంటారు అనమాట. మళ్ళీ మనకి ఇద్దరికి తెలుసుకున్నాం అవతారం అంటే ఇది అంటే ఒక ఒక పని కోసం ఒక పర్పస్ కోసం భగవంతుడు తన స్వధామం నుంచి ఎప్పుడైతే అపియర్ అవుతాడో భూమి మీదకి వస్తారో దాన్ని అవతారం అంటారు. కానీ మనం ఏంటంటే మామూలు మన పరిధిలో ఇది ఒక భౌతిక రూపధారణ అని అనుకుంటాం మనం, కానీ అక్కర్లేదు భగవంతుడికి. చెప్తూ వాస్తవానికి అవతారం అన్నది ఉన్నత లోకం నుంచి అరుదెంచువాన్ని సూచించును. ఆ గొప్ప స్థలమైన ఆ దివ్యధామం నుంచి స్వామి లీల కోసం ఎప్పుడెప్పుడైతే అవతారాలు తీసుకుంటారో వివిధ దేవతిర్యన్ నరాధీశ్వరం అని చదువుకున్న భాగవతంలో ఫస్ట్ దాంట్లో అట్లా ఏ అవతారం తీసుకున్నప్పటికీ కూడా అదేంటంటే దాని ఆరిజిన్ దాని యొక్క ఉత్పత్తి దాని మూలము ఉన్నత లోకాల నుంచి జరుగుతుంది అనమాట. కాబట్టి దాన్ని అవతారము అని మనం చెప్తాము, దేవదేవుని యొక్క అవతారము. మన ఈ యొక్క స్వామి ఈ భూలోకంలో భౌతిక ప్రపంచంలో చూసినప్పటికీ కూడా దానికి మూలము ఉన్నత లోకాలు కాబట్టి
దాన్ని అవతారంగా చెప్పుకుంటాము, దాన్ని పూజిస్తాము, వాటి గురించి చదువుతూ దానివల్ల ఆనందాన్ని పొందుతాము, ప్రయోజనాలు కూడా పొందుతాం అన్నమాట. అదే భగవంతుడి అవతారాలకు మిగతా సోకాళ్ళు అవతారాలు, నేను కృష్ణుని అవతారాన్ని, నేను రాముని అంశాన్ని చెప్పుకుంటూ వస్తారు కదా రకరకాల మనుషులు, వాళ్లకు స్వామి యొక్క అవతారాలకు డిఫరెన్స్ ఏంటి అంటే, ఆ ఉన్నత లోకం నుంచి ఒక నిర్దిష్టమైన పని కోసం భగవంతుడు యత్నిస్తారు అన్నమాట. ఇది 32వ శ్లోకం మైత్రేయుడు మాట్లాడుతున్నాడు అనమాట. మైత్రేయుడు ఇప్పుడు 31, 32ది మైత్రేయ గురించి చెప్తే, మళ్ళా 33వ శ్లోకం సూత మహర్షి మాట్లాడాడు. శ్రీమద్ భాగవతంలో మనకు క్రాస్ ఎప్పుడెప్పుడు ఎవరో వేరే వేరే వ్యక్తుల మధ్య సంభాషణ నడుస్తుంది. పరీక్షిత్ సుఖదేవ గోస్వామి, మైత్రేయుడు, విదురుడు, మళ్ళా మధ్యలో కొల్ల సూత గోస్వామి, శౌనకాది మునులు, ఈ రకమైనటువంటి క్రాస్ టాక్ చాలా నడుస్తుంటుంది అనమాట. 32వ శ్లోకంలో మయా యథానుక్తమవాదితే హరే కృతావతారస్య సుమిత్రచేష్టితం యథా హిరణ్యాక్ష ఉదార విక్రమో మహామృతే క్రీడన వన్నిరాకృత. హరే కృష్ణ, హరే కృష్ణ. చదువు మాయా యథానుక్తం, అయ్యా మయా తల్లి, మయా తల్లి, సారీ మాతృ, ఒక్క దీర్ఘంతో అర్థం మారిపోతుంది. అవును. మయా యథానుక్తమవాదితే హరిహే కృతావతారస్య సుమిత్ర చేష్టితం యథా హిరణ్యాక్ష ఉదార విక్రమో మహామృధి క్రీడనవన్నిరాకృతః. మైత్రేయుడు కొనసాగించెను. ఓ విదురా, ఆది వరాహావతారమున శ్రీహరి అర్పించి అమిత విక్రమ సంపన్నుడగు దానవుని ఆటబొమ్మ వలె మహాయుద్ధమున వధించిన వైనమును నీకు వివరించి తిని మా గురువుగారి నుండి వినినట్లుగా ఈ వృత్తాంతమును నేను వర్ణించింది. హరే కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్ యూ పద్మజ. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించారా, ఉదార అన్నారు. ఉదార అంటే ఉదార విక్రమ అంటే అమిత విక్రముడు. మనం ఉదారం అంటే సామాన్యంగా ఒక దాతృత్వానికి సంబంధించి అనుకుంటాం కదా. ఈ భాషలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే కొన్ని నానా అర్థాలతో సందర్భానికి అనుసరించి ఆ పద ప్రయోగం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఉదార అనేది భగవంతుడి యొక్క విక్రమాన్ని సూచించే పదం అనమాట. అయితే మైత్రేయుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ రకంగా ఆవరహ రూపంలో స్వామి వచ్చి అంత బల సంపన్నుడైనటువంటి దానవుణ్ణి ఎలా చంపేశాడట అంటే, చిన్నపిల్లలు ఆటల్లో బొమ్మది కాలు వచ్చే పుట్టుకొని ఇచ్చేస్తారు కదా, అంత అవలీలగా అనమాట. అంత పెద్ద యుద్ధము, గదాయుద్ధము, తర్వాత మాయాజాలం, అన్నీ వదిలేసి భగవంతుడు ఒక్క నిమిషంలో ఈ దానవుని చంపేస్తాడనమాట. సో స్వామి వరాహస్వామి ఏ రకంగా హిరణ్యాక్షుణ్ణి వధించారో అదంతా నేను నీకు చెప్పాను. ఎట్లా చెప్పాను నేను నీకు, ఇది నా సొంతంది కాదు, మా గురువు గారి నుంచి నేను ఏది విన్నాను దాని అదే రకంగా నేను నీకు అని చెప్తున్నా అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే, మళ్ళీ మనం శిలా ప్రభుపాద వారి ఫేవరెట్ టాపిక్ వచ్చేసాం, పరంపర, పరంపర ద్వారా వినడం, గురు శిష్య పరంపర ద్వారా, అది కూడా ప్రామాణిక గురువు ద్వారా వినడం ద్వారా మనం ఆ విషయాన్ని ఏ రకంగా వినొచ్చు, విని దాన్ని ప్రయోజనం పొందొచ్చు అనేది మళ్ళీసారి ఈ శ్లోకంలో చెప్పే అవకాశం మనం శిలా ప్రభుపాద ద్వారా తీసుకున్నారనమాట. అయితే ఇక్కడ మైత్రేయుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఈ వరాహ భగవానుడు హిరణ్యాక్షుని వధించిన సంఘటన అంతా కూడా నేను చెప్పాను, కానీ దీంట్లో నేను ఏమి యాడ్ చేయలేదు, కొత్తగా నేనేం సృష్టించలేదు, నా సొంతంగా నేనేది కల్పించలేదు. నేను మా గురువుల నుంచి ఏది విన్నానో అదే నేను నీకు అందేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. చెప్తూ ఇక్కడ మైత్రేయుడు కూడా మళ్ళా ఈ పరంపర విధానాన్ని, దాని యొక్క గొప్పదనాన్ని, ఆ ప్రామాణికతను అని అంగీకరించారనమాట. మనం గురువు నుంచి వినకపోతే, ఆ ప్రామాణిక విధానం స్వీకరించకపోతే ఈ ఆచార్యుడు అనే పదానికి అర్థమే ఉండదు. మన ఆయన చెప్పేది ఆయన చెప్తాడు, నేను చెప్పేది నేను చేసుకుంటా అంటే మనం గురువుకి ఇచ్చే స్థానం ఏముంది, ఆచార్యునికి ఇచ్చే గౌరవం ఏముంది. అందుకని
వాళ్ళు ఏం చెప్పారు, అదేవిని నీకు అందించాను అని ఇక్కడ మైత్రేయుడు చెప్తూ ఆ పరంపర యొక్క విశిష్టతను మనకు మళ్ళీ ఒకసారి చెప్తున్నారన్నమాట. ఎప్పుడైనా సరే భగవంతుని యొక్క జ్ఞానాన్ని స్వీకరించాలి అంటే, మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో కూడా అదే చర్చిస్తారు, భగవంతుని గురించి ఏదన్నా విషయాన్ని తెలుసుకోవాలంటే మనము ప్రామాణిక గురువు ద్వారా పరంపర ద్వారా విషయాన్ని మనము తెలుసుకోవాలన్నమాట. లేకపోతే ఒకవేళ ఆ గురువు ప్రామాణికుడు కాకపోతే అతను చెప్పే వచనం, అతను చెప్పే విషయం కూడా అది సాధికారం అంటే అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్ అవుతుందన్నమాట. దానికి పూర్తి దాని ఏమంటారు క్వాలిఫైడ్ కాదు అనుకోవచ్చు, పూర్తి దాని ఆ విలువ అంత ఉండదు. ప్రామాణిక గురువు నుంచి వచ్చే విషయం ఏంటంటే అది యథాతథంగా మనకు అంత పరంపర ద్వారా అందుతుంది కాబట్టి ఆ ప్రామాణికత దానికి ఉంటుంది అనమాట. చెప్తూ ఇక్కడ ఏం చెప్పారంటే, ఎందుకు ఆట చిన్నపిల్లవాడు ఆట బొమ్మలాగా ఆడుతున్నారు అనే విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇక్కడ మైత్రేయుడు అంటే, హిరణ్యాక్షుడి యొక్క శక్తి గురించి మనం ఈ రెండు అధ్యాయాల ముందు నేర్చుకున్నాం. అతను అంత పరాక్రమవంతుడు అవ్వడం, అతని ఎదురుగా నిలబడి ఎవ్వరు కూడా పోరాడే శక్తి గలవాడు కాకుండా, దానివల్ల అతని ఇంకా ఇంకా గర్వంతో తర్వాత తనతో సమ ఉజ్జిగా పోట్లాడే వాళ్ళ కోసం ఎదుర్కొంటూ వరుణుడికి వెళ్ళడం, వరుణుడు నేను చేయలేను, నేను వృద్ధుడైపోయినా నాకు శక్తి లేదు, నువ్వు విష్ణువుతోనే పోట్లాడు, ఆయన నీకు సమ ఉజ్జి అని చెప్పడం, ఇవన్నీ మనకు బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా. అంటే దీన్ని బట్టి ఈ దానవుడి భౌతిక జగత్తులో ఎంత బలవంతుడై ఉండాలి, కానీ అంత గొప్ప శక్తివంతుడు అంత గొప్ప బలవంతుడు కూడా ఎవ్వరు దేవతలు కూడా అతన్ని ఎదిరించలేనటువంటి అసాధారణమైన శక్తి ఉన్నవాడు కూడా భగవంతుడు ఏం చేస్తాడు, ఆయన చెంపకి ఒక్కటి కొట్టేటప్పటికీ గుడ్లు బయటకు వచ్చి చక్కెర వచ్చి కింద పడి ప్రాణాలు పోగొడుతున్నాడు కదా. అంత సులభంగా భగవంతుడు ఈ రాక్షసుడిని వధించాడు కాబట్టి ఎంతమంది దానవులు లేనా కూడా ఆయన అవలీలగా సంహరించేంత అమిత శక్తివంతుడు భగవంతుని యొక్క శక్తి అపారం. ఆ విషయం మనకు ఈ శ్లోకం ద్వారా మళ్ళీ ఒక్కసారి చెప్పడం జరుగుతుంది. సూత ఉవాచ, ఇప్పుడు నెక్స్ట్ ఇది మైత్రేయుడు అయినాక ఇప్పుడు సూతుడు చెప్తాడనమాట మైత్రేయుడు గురించి. తర్వాత ఆ ప్రామాణికమైన గురువు ద్వారా విన్న విషయాన్ని మనం ఏ రకంగా ఆనందించవచ్చు అనే విషయాన్ని ఈ శ్లోకాన్ని చెప్తారు. సూత ఉవాచ, ఇది కౌశార వాఖ్యాతాం అశ్రుత్యా భగవత్ కథాం శక్తానందం పరం లేభే మహాభాగవతో ద్విజ. హరే కృష్ణ. చదవండి సరోజ మాతాజీ. అమ్మ శ్లోకం కొంచెం పైకి జరిపవా దామదరి. యా సూత ఉవాచ, ఇది కౌశర వాఖ్యాతాం అశ్రుత్యా భగవత్ కథాం శతాంతం పరమం లేవే మహాభాగవతో ద్విజ. శ్రీ సూత గోస్వామి పలికెను, ఓ బ్రాహ్మణులారా, భాగవతం భాగవతుడగు విదురుడు భగవత్ లీలా కథను ప్రామాణికుడగు కౌశరామునిని మైత్రేయుడు, మైత్రేయునికి ఇంకో పేరు కూడా ఉన్నట్టుంది మాతాజీ, కౌశరాముని మైత్రేయుడు నుండి శ్రవణం చేసి దివ్యానందం బడసి ముదమొందెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కౌశారవ మాతాజీ, అక్కడ కౌశారవ ముని, కౌశారవ ముని అంటే చూడండి పైనిచ్చారు, కౌశారుడు అనే యొక్క ఋషి యొక్క కుమారుడు కౌశారవుడు, ఆయన పేరే మైత్రేయుడు. మైత్రేయుడు అంటే ఏంటంటే అందరితో మిత్రత్వం కలవాడు అనమాట, ఆయన అందరికీ ఆనందం కలిగించేవాడు. ఈ మైత్రేయుడి టాపిక్ మనకు మహాభారతంలో కూడా వస్తుంది. ఈ మాయాదూతం అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతారు కదా వనవాసానికి పాండవులు, అప్పుడు విదురుడు వారిస్తాడు, తర్వాత వ్యాసుడు హెచ్చరిస్తాడు ధృతరాష్ట్రుని, మైత్రేయుడు కూడా వస్తాడు. మైత్రేయుడు వచ్చి ఇంకా అతను అప్పుడు శపిస్తాడు అనమాట, నువ్వు న్యాయంగా వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి అంటే దుర్యోధనుడు చాలా అసభ్యంగా ప్రవర్తిస్తాడు, తొడగొడతాడు అనమాట. అప్పుడు మైత్రేయుడు ఆగ్రహిస్తాడు, ఆగ్రహించి నీ తోడలు విరిచి భీష్ముడు పేరేంటి భీముడు, భీముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చాడు, మీ కౌరవ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది, వాళ్ళు విజేతలు అవుతారని మళ్ళా మైత్రేయుడు నొక్కి చెప్పి మరీ వెళ్ళిపోతాడు అనమాట.
పాపం అప్పుడు బాగా భయపడుతుంది ధృతరాష్ట్రుడు. అతనికి ఒక పక్క తెలుసు తప్పు జరుగుతుందని, కానీ ఆ పుత్ర వ్యామోహం తోటి ఎవరెన్ని రకాలు చెప్పినా అతను వినిపించుకోడు. ఒకసారి విదురుడు చెప్తాడనమాట, నువ్వు పోయి వాళ్ళని తీసుకొని రా, నువ్వు నీ వల్ల నువ్వు నోరు మాట్లాడకుండా ఉండడం వల్లనే ఈ జుబాయా జూదం జరిగింది, నీకు తెలుసు తప్పు కాబట్టి నువ్వు పోయి వాళ్ళని తీసుకురమ్మంటే అతనికి నచ్చదా హితోక్తులు. నువ్వు నాకు చెప్పకు నువ్వు కావాలంటే నువ్వు వెళ్ళిపో అంటే పాపం విదురుడు వెళ్ళిపోతాడు కూడా. వెళ్ళిపోయినాక ఆ రోజు రాత్రి మళ్ళా ధృతరాష్ట్రుడికి మనసు బాధపడుతుంది అనమాట. అరే నా శ్రేయోభిలాషి విదురుణ్ణి కూడా నేను వదులుకుంటే ఎట్లా అని వెంబడి తెల్లారి ఆ తన సారథిని పంపిస్తాడు రథం విదురుణ్ణి తీసుకురమ్మని. అప్పటికే విదురుడు వెళ్ళిపోతాడు ధర్మరాజు దగ్గరికి. అందుకని ఋషులు బ్రాహ్మణులు అందరూ ధర్మరాజు పాండవులు వెంబడి వెళ్తారు ఆ వనాలకు. అప్పుడు విదురుడు కూడా పోతే ఈ రాయబారి వస్తాడు. ధృతరాష్ట్రుడు రాత్రి అంతా బాధపడతాడు, నువ్వు లేకపోతే అతని ప్రాణాలు నిలవని చెప్పాడు, నేను తీసుకురమ్మన్నారు. అప్పుడు ఇంకా ధర్మరాజు కూడా రిక్వెస్ట్ చేస్తే విదురుడు మళ్ళా తిరిగి ధృతరాష్ట్రం చేద్దాడు. ఈ రకంగా ఎంతో మంది హితోక్తులు చెప్తారు, వాళ్ళలో ఒకటి ఒకతను మైత్రేయుడు కూడా. ఎందుకంటే అది చదువుతున్నా సంగతి గుర్తు వచ్చింది కనెక్షన్. ఎనీవేస్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, విదురుడి యొక్క గొప్పతనం, అతను మహాభాగవతుడు. మనకు తెలుసు విదురుడు ఎవరు అంశ మాతాజీ, విదురుడు ఎవరు అసలు? యమధర్మరాజు అంశ మాతాజీ, ఎస్ పర్ఫెక్ట్, యమధర్మరాజు. ఆ విధుల నిర్వహణలో భగవద్ ధ్యానం తను సరిగ్గా చేయలేకపోతున్నానని బాధకు ఈ రకంగా అతనికి అవకాశం దొరుకుతుంది భగవంతుని తలుచుకునేందుకు. నిరంతరం భగవద్ ధ్యానం చేసేందుకు వచ్చిన అవకాశం ఈ విదురునిగా జన్మించడం అన్నమాట. అటువంటి ఈ విదురుడు ఏంటంటే భగవంతుని యొక్క ఆ లీలను, అంటే ఈ వరాహస్వామి లీలను ఎవరి దగ్గర నుంచి విన్నాడు అంటే ప్రామాణిక గురువైనటువంటి కౌశారవ ముని, అంటే ఈ కుషారుడనే కుమారుడి అయినటువంటి మైత్రేయుడు ద్వారా విన్నాడు. విని అది ఆ ప్రాపర్ పరంపర ద్వారా విన్నాడు కాబట్టి అతనికి పొందిన ఆనందం దివ్యానందము అని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు ప్రతి లైన్ చెప్తున్నానంటే, శిలా ప్రభుపాదులు వారు ఆయన భాష్యంలో ఆ దివ్యానందాన్ని ఏ రకంగా పొందొచ్చు, ఎవరు మనకు ఆ దివ్యానందాన్ని ఇస్తారు, దివ్యానందం పొందాలంటే ఎవరి ద్వారా మనము భగవంతుని యొక్క లీలలు వినాలి, వాటి గురించి చాలా చక్కగా వివరించారనమాట ఈ భాష్యంలో. అందుకని ఆయన ఏం చెప్పారంటే, ఈ భగవంతుని లీలలు విని శ్రవణం చేసి ఎవరైనా దివ్యానందం పొందాలి అంటే కేవలం అది ప్రామాణిక మూలం, అంటే ప్రాపర్ సోర్స్ నుంచే మనం వినాలి అనమాట. అట్లా వింటేనే మనకు స్వామి లీల ద్వారా పొందే ఆనందం దివ్యంగా ఉంటుంది అనమాట. మైత్రేయుడు అంటే తన గురువు నుంచి. మైత్రేయుడు గురువు ఎవరు, నేను ఇద్దరు కూడా చెప్పాను ఒకసారి, ఎవరికైనా గుర్తుందా మైత్రేయుడు గురువు? హరే కృష్ణ మాతాజీ. నారదముయా మాతాజీ, కాదమ్మా, పరాశరం. పరాశరం వ్యాస భగవాన్ తండ్రి. మనము విదురుడు కంటే ముందు ఒకసారి మైత్రేయుడు అది ప్రసక్తి వచ్చినప్పుడు మనం చదువుకున్నాం కదా, వ్యాసుడును మైత్రేయుడు పరాశరముని ద్వారా వాళ్ళు ఈ భగవత్ విషయాలను నేర్చుకున్నారు అని మర్చిపోయా కదా. సో ఈ మైత్రేయుడు, వ్యాసునికి తండ్రే కదా మాతాజీ పరాశరుడు. అవును అవును, వ్యాసుడును మైత్రేయుడు క్లాస్మేట్స్. వ్యాసుడి తండ్రి అయిన పరాశరుని సేవించి వాళ్ళు భగవత్ జ్ఞానాన్ని పొందారు వాళ్ళు. అయితే ఇటువంటి జ్ఞానాన్ని ఆయన పరాశరముని ద్వారా తెలుసుకుంటే ఆ తెలుసుకున్న విషయాన్ని మైత్రేయుడు విదురుడికి అందజేశాడు అనమాట. ఇది అనమాట ఆ పరంపర గురించి మనం మాట్లాడుతున్నామే దాంట్లో. కాబట్టి ఎప్పుడైతే మనం పరంపర ద్వారా ఒక గురువు ద్వారా విషయం అది మనకు ప్రామాణికమైనటువంటి విషయం అనమాట, ఎప్పుడు సరైన గురువు ద్వారా మనం వినకపోతే ఆ విషయం ప్రామాణికత ఉండదు, మనము ప్రామాణికులం కాలేము. అంటే ఆ పరంపరలో రావాలి అంటే పరంపరకు చెందినవాడు ప్రామాణిక గురువు నుంచి వింటే మనం ప్రామాణిక శ్రోతలం అవుతాం. దాన్ని ఈ దీంట్లో చెప్పారు, ఇటు పరాశరుడు ప్రామాణిక గురువు, మైత్రేయుడు ప్రామాణిక శిష్యుడు, మళ్ళా ఆయన విదురుడికి ప్రామాణిక గురువు. ఈ రకంగా ఆ ప్రామాణికత అనేది కంటిన్యూ అవుతుంది అనమాట.
కాబట్టి వాళ్ళ ద్వారా ఈ భగవత్ లీలలు విన్నప్పుడు అది చాలా ఆనందాన్ని, దివ్యానందాన్ని కలిగిస్తుంటుంది. శ్రీల ప్రభుపాద గారు ఏం చెప్పారంటే, ఎవరైతే ఈ ప్రాపర్ సోర్స్ నుంచి, ప్రామాణిక మూలం నుంచి వింటారో వాళ్ళు వాళ్ళు ఏంటంటే భగవంతుని యొక్క లీలల్ని ఆస్వాదిస్తారు. లేకపోతే దాని ఆ లీలని వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఆస్వాదించలేరని శ్రీమద్ భాగవతంలోనే చెప్తారనమాట. అంటే దాని యొక్క ఈ ప్రామాణిక గురువు యొక్క గొప్పతనాన్ని సరైన సరైన సోర్స్ నుంచి మనం వినాల్సిన ప్రాముఖ్యతను మనకు భాగవతం మరి 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 నొక్కి చెప్తుంది అనమాట. అందుకనే ఏం చెప్తున్నారు శిలా ప్రభుపాద మన నియోగాన్ని హెచ్చరిస్తున్నారంటే, భగవత్ సంబంధమైన కథలను ప్రామాణికులు కాని వారి దగ్గర నుంచి వినకూడదు అని చెప్తున్నారు. అది మనం ఇద్దరు కూడా చదువుకున్నాం మొదటి భాగం, మొదటి స్కందంలో ఎవరైతే కమర్షియల్ గా దాన్ని ఒక వృత్తిగా చేసుకొని చెప్తూ ఉంటారు, లెక్చర్స్ ఇస్తుంటారు, వీళ్ళందరూ భక్తి లేకుండా భగవంతుని యొక్క లీలల గురించి మాట్లాడతారు కదా, అటువంటి వాళ్ళ ద్వారా మనము ఏం కూడా వినకూడదు. దాంతో ఏంటంటే మనము అట్లా వినడం వల్ల మనకు ఆనందం దొరకదు సరిగాక, ఇంకోటి ఏంటంటే అది మనకు ప్రమాదకరంగా ఉంటుంది అని శిలా ప్రభుపాద మనల్ని వార్న్ చేస్తున్నారు. ఎందుకు అంటే క్షీరం చాలా గొప్పది, పాలు చాలా పౌష్టికమైంది, కానీ ఎప్పుడైతే ఒక పాము ముట్టుందో పాలు, అవి విషపూరితమైతాయి. కాబట్టి అంత పౌష్టికత కలిగిన పాలు కూడా పాము కారణంగా విషపూరితమే, అవి మనం తీసుకుంటే మన ప్రాణాలు హాని కావచ్చు. అదే రకంగా ఎప్పుడైతే అభక్తులు ఈ ప్రామాణిక పరంపర నుంచి రాని వాళ్ళు హరికథను చెప్తే అది వింటే అది మనకు ప్రమాదకారం కావచ్చు. అంటే భగవంతుని యొక్క ఆ ఔన్నత్యాన్ని గ్రహించే శక్తి మనకు రాదు. ఎందుకంటే చెప్పేవాళ్ళు అతనే కన్విన్స్ కాదు భగవంతుడి గురించి, అతని గొప్పతనం గురించి. ఇది ఒక కమర్షియల్ గా చెప్తూ పోతున్నాడు, దానివల్ల ఏంటంటే అతనికి పేరు ప్రతిష్ట ధనం అన్ని వస్తున్నాయి, కానీ అతను భగవంతుని యందు పూర్తి అవిశ్వాసం లేనోడు కాబట్టి ఆయన ద్వారా విన్న మనకు కూడా అదే డేంజర్ అనమాట. అందుకని ఈవెన్ చైతన్య మహాప్రభు కూడా మనల్ని ఆ విషయంలో హెచ్చరించారట. శిల ప్రభుపాద వారు చక్క కోట్ చేశారు, మాయావాది భాష సునిలే హయ సర్వనాశ. ఎవరైతే మాయావాదులు భగవంతుని యొక్క సుందర ఆకారాన్ని విశ్వసించరో వాళ్ళ ద్వారా మనం భగవత్ కథ వింటే మనకు సర్వనాశనమే అని చెప్తున్నారు అనమాట. అన్ని మాట్లాడతారు ఈ నిరాకారవాదులు కూడా, భగవద్గీత మాట్లాడతారు, భాగవతం మాట్లాడతారు, వాళ్ళు రామాయణం చెప్తారు, అన్ని చెప్తారు, కానీ ఫండమెంటల్ గా వాళ్ళు యొక్క ఉనికిని ఆయన ఔన్నత్యాన్ని వాళ్ళు పూర్తిగా అంగీకరించారు. కాబట్టి వాళ్ళు చెప్పేది వింటే మనకు ఆ దాన్ని బట్టి సరైనటువంటి ప్రయోజనం ఉండదనమాట. ఒకసారి కనుక వాళ్ళతోటి మనం తెలంగాణ భాష సోబతి పడితే, వాళ్ళతో మనము వాళ్ళతో కలిసి ఉంటే జత కూడితేనట ఇంకా భగవంతుని రూప లక్షణాలు దివ్య లీలని మనము అర్థం చేసుకోలేము ఇప్పుడు. ఎందుకంటే అది ఫండమెంటల్ గానే మనకు ఉండే ఒక లోపం అవుతుంది, భగవంతుని రూపాన్ని ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించలేదు. కాబట్టి ఎన్ని విన్నా కూడా ఎవరైతే పరంపర ద్వారా విని దివ్యానందం పొందుతారో వాళ్లతో పోల్చుకుంటే మనకు ఆ ప్రయోజనం మనకు దొరకదనమాట. అందుకని ఇక్కడ ఈ ఈ ప్రస్తుత శ్లోకంలో ప్రామాణిక గురువు ప్రామాణిక శ్రోత గురించి మరొకసారి చెప్తూ లాస్ట్ ఏం చెప్పారంటే, ఈ శ్లోకంలో ఇతన్ని ద్విజ అన్నారు 33 శ్లోకంలో ఆఖరికి చిత్తానందం పరం లేవే మహాభాగవతో ద్విజ అన్నారు. ఆ ద్విజ అనేది ఎవరు అంటే సూత గోస్వామి అనమాట. ఈ శౌనకాది ఋషులతోటి ఆయన నైమిషారణ్యంలో మాట్లాడుతున్నారు కదా, దాంట్లో అతన్ని ద్విజ అని చెప్పారు. సూత గోస్వామి మనకు శ్రీమద్ భాగవతానికి, వీళ్ళందరూ కూడా సూత గోస్వామి నుంచి భాగవతం అనేందుకు అక్కడ నైమిషారణ్యంలో కుమిగూడినటువంటి ఆ వేల మంది ఋషులు బ్రాహ్మణులు. కానీ ఇక్కడ చెప్పారనమాట, బ్రాహ్మణ లక్షణం సంపాదించుటే సమస్తం కాబోదు, కేవలము ద్విజుడుగా అన్న కూడా పూర్ణత్వం కాబోదు. భగవంతుని లీలలు కర్మలు ప్రామాణిక మూలం నుండి శ్రవణం చేసినప్పుడే మనిషి పూర్ణత్వం పడేయగలడు. అంటే ఈ నామతః బ్రాహ్మణులు కర్మతః బ్రాహ్మణులు కంటే ఎప్పుడైతే భగవంతుని యొక్క లీలల్ని అర్థం చేసుకుంటూ
తర్వాత భగవంతుని కర్మ జన్మ కర్మ మీది అని తెలుసుకుంటారు. వాటి గురించి ప్రామాణిక మూలం నుంచి, సో మూలం అంటే సోర్స్, ఎవరి దగ్గర నుంచి వింటాం మనము ఆ ప్రామాణిక మూలం, దా అట్లు చేసినప్పుడే ఈ మనుషులకు మనకు పూర్ణత్వం లభిస్తుంది. అందుకని కేవలం బ్రాహ్మణుడు అవడం అదొక అర్హత కాదు అని ఇక్కడ శిల ప్రభుపాదులు చెప్తున్నారు. 34 శ్లోకం తాపే చిన్న శ్లోకం అది. అన్యేషాం పుణ్య శ్లోకానాం ఉత్తమ యశసాం సతాం ఉపశ్రుత్య భవేన్మోదః శ్రీవసాంకస్య కిం పునః. హరే కృష్ణ అన్యేషాం పుణ్య శ్లోకానాం ఉత్తమాయ సాం సతాం మయా అన్యేషాం పుణ్య శ్లోకానాం ఉత్తమాయ శాసాం అరే కృష్ణ పోయింది, మీరు చెప్పండి థర్టీ ఫైవ్ అనిపిస్తుంది మాతేజీ, కదలట్లేదు జరగట్లేదు. శ్రీవత్సాంకితుడు చదవండి. చదువుతాలి రసరాణి, తనకి కదిలిపోయింది స్క్రీన్. కాదు కాదు మాతే, తనకి శ్లోక కావాలంట ఉంది, శ్లోక అవసరం లేదు, ఇంక చదివేయండి మాతే చెప్పేసి. సరే మంచిది మాత. శ్రీవత్సాంకితుడు శ్రీకృష్ణ భగవాను లీలా శ్రవణమును గూర్చి పలుకున్నదేమున్నది? జనులు నిత్య యశస్సు కలిగిన భక్తుల కర్మలను శ్రవణము చేసినను దివ్యానందమును పొందగలరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ చిన్న లాజిక్ పెట్టారు, ఎప్పుడైతే భగవంతుని భక్తుల గురించి వింటేనే మనం దివ్యానందం పొందుతామే, అటువంటిది ఆ సాక్షాత్ ఆ భగవంతుడు ఎవరైతే శ్రీవ సాంకితుడో అటువంటి ఆ భగవంతుడు కృష్ణ భగవంతుడి గురించి ఆ లీలల గురించి వింటే ఇంకా దానివల్ల కలిగే ప్రయోజనాలు చెప్పాల్సిన మాట ఉంది అని. అంటే భక్తులకు గురించే ఇంత ఆనందం పొందితే మనం తలుచుకొని అంత ప్రయోజనం పొందితే మరి భగవంతుడి గురించి ఇంకెంత ఆనందం పొందాలి అని భావాన్ని వ్యక్తపరుస్తూ ఈ శ్లోకం అనమాట. దాంట్లో మనం మొదట్లో కూడా చదువుకున్నాం, శ్రీ భాగవతం అంటే ఏంటి, చాలా మంది అంటే భగవంతుడి దయ వల్ల శిల ప్రభుపాదుల వారి దయ వల్ల మన గురు కటాక్షం వల్ల మనకు భగవద్గీత భాగవతం కింటూ వ్యత్యాసం మనకు తెలుసు. కానీ చాలా మందికి భగవద్గీతకు భాగవతం డిఫరెన్స్ తెలియదు. భాగవతం ఏముంటుంది అంటే భాగవతంలో భగవంతుడి గురించి ఉంటుంది, ఆయన భక్తుల యొక్క చరిత్రలు ఉంటాయి అన్నమాట, వాళ్ళ యొక్క లీలల గురించి చెప్పేదే శ్రీమద్ భాగవతం. దాంట్లో అందుకే మనకు రకరకాల భక్తులు కనిపిస్తారు, భీష్ముడే కానీ, తర్వాత కుంతిదేవి కానీ, తర్వాత ప్రహ్లాదుడు, ధ్రువుడు, గజేంద్రుడు, అంబరీషుడు, వీళ్ళందరి గురించి మనం ఎందుకు చదువుతున్నాము అంటే భగవద్ భక్తుల గురించి కాబట్టి మనం వాళ్ళ గురించి చదువుకుంటున్నాం. వాళ్ళ గురించి తెలుసుకున్నా కూడా అది భగవంతుడికి సంబంధించిందే, అంటే వాళ్ళు ఏమే వాళ్ళ జీవితం అంతా భగవంతుని చుట్టే కేంద్రీకరించి ఉంటుంది కాబట్టి మనం ఏది చదివినా అది భగవత్ సంబంధంగానే ఉంటుంది అని చెప్తూ ఉదాహరణకి ఇక్కడ మహాభారతం కూడా ఇచ్చారు. పాండవుల గురించి మనం చదువుకున్నాం మొదటి అర్థ స్కందంలో, పరీక్షితుల గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఎందుకు చదువుకున్నాము అంటే వాళ్ళు చేసే పనుల్లో ఆ పవిత్రత ఉండడం, భగవంతుడితో వాళ్ళు ఎప్పుడు ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండడం కారణం ఇదనమాట. అంటే ఈ శ్లోకంలో బ్రీఫ్ ఇంపార్టెన్స్ ఏం చెప్తున్నట్టే భగవంతుని భక్తు గురించి వినే మనం ఇంత ఆనందం పొందుతాము, మరి ఆ సాక్షాత్ భగవంతుని దివ్యలీలను తలుచుకుంటే ఇంకెంత ఆనందం పొందగలుగుతాము అని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈరోజు క్లాసు ప్రసారం ముగితా, రేపు అయిపోతాయి, రేపు శ్లోకాల్లో ఈ 38 శ్లోకాలు రేపట్లో అయిపోతాయి, 33 నుంచి 35 విల్ ట్రై టు ఫినిష్ ఇట్. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతానికి జాయ్. ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా చెప్పేది ఉంటే యాడ్ చేయచ్చు.